జర్మనీకి చెందిన డేర్జాలే అనే వ్యక్తి తన భార్యతో విడాకులయ్యాయి. అయితే కోర్టు తన ఆస్తిలోని సగభాగాన్ని తన భార్యకి ఇవ్వాలని తీర్పిచ్చింది. ఆస్తిలో సగభాగం తన భార్యకి ఇవ్వాలని కోర్టు ఇచ్చిన తీర్పుని ఇతను చాలా సీరియస్గా తీసుకున్నాడు. అతనికి సంబంధించిన ప్రతి వస్తువులు సగభాగంగా కట్ చేసి తన భార్యకి ఇచ్చాడు. ఇలా సోఫా, ల్యాప్టాప్, ఐఫోన్, చైర్, బెడ్ మరియు టీవీ, ఇలా చివరికి తన కార్ని కూడా సగభాగం చేసి తన భార్యకి ఇచ్చాడు. ఇలా తన ఇంట్లో ఉన్న వస్తువులన్నీ సగానికి కట్ చేసి ఇచ్చాడు. ఇలా తన భార్య మీద ఉన్న రివెంజ్ని తీసుకున్నాడు. మామ నువ్వు కేక. మ్యూజిక్. మిస్సీ ఈయన ఫుట్బాల్ ప్రపంచంలో ఒక దిగ్గజ ఆటగాడు. ఇతను ఒక ఫేర్వెల్ ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. అయితే ఈయన తన కన్నీరు తుడుచుకోవడానికి ఒక టిష్యూని యూజ్ చేశాడు. దానిని డస్ట్బిన్లో పడేశాడు. ఆ కాన్ఫరెన్స్ హాల్లో ముందుగా కూర్చున్న వ్యక్తి దాన్ని గమనించి ఆ కాన్ఫరెన్స్ అయిపోయిన తర్వాత మిస్సీ పాడేసిన ఆ టిష్యూని తీసుకొని ఒక ఆన్లైన్ సైట్లో $1 మిలియన్కి ఆ టిష్యూని వేలం పెట్టాడు. ఆ $1 మిలియన్ అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపుగా 7.5 కోట్లు. అంతేకాకుండా అంత ప్రైస్ పెట్టడానికి ఒక కారణం కూడా చెప్పాడు. మిస్సీ తుడుచుకున్న ఆ టిష్యూలో మిస్సీ సంబంధించిన డిఎన్ఏ ఉంటుందని, దాన్ని యూజ్ చేసుకొని మిస్సీ లాంటి గొప్ప ఫుట్బాల్ ప్లేయర్ని క్లోనింగ్ ద్వారా పుట్టించవచ్చని చెప్పాడు. బ్రిటన్లో ఒక మహిళ క్యాన్సర్ పేరుతో ఏకంగా $71,754 స్కామ్ చేసింది. 42 ఏళ్ల ఈ బ్రిటన్ మహిళ ఒమేరియన్ క్యాన్సర్ ఉన్నట్టు అందరినీ నమ్మించింది. బెడ్ మీద పడుకున్న ఫొటోస్ని ఇలా ఎటువంటి అనుమానం రాకుండా ఉండడం కోసం వెబ్సైట్లో పెట్టింది. అందరినీ ఈ విషయాన్ని నమ్మేలా చేసింది. దానితో ఈ విషయాన్ని అందరూ నమ్మేశారు. మొత్తం $71,754 డొనేట్ చేశారు. ఒక చారిటబుల్ ఫౌండేషన్ పేరుతో క్రియేట్ చేసింది. దానితో అందరూ నిజంగానే వ్యాధి బాధపడుతుందని నమ్మేలా చేసింది. వన్స్ ఈ వెబ్సైట్లో డబ్బులు పడిన తర్వాత తన బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకుంది. నిజానికి తనకి ఎటువంటి క్యాన్సర్ లేదు. అలా వచ్చిన డబ్బులన్నిటినీ కొంత తన అప్పులు తీర్చుకుంది. తను తన లైఫ్ని రిచ్గా మార్చుకుంది. ఒకరోజు తన మోసాన్ని బయటపడడంతో ఈమెకు 2 సంవత్సరాల జైలు శిక్ష వేశారు. మనం తినే శాండ్విచ్లు వెజిటేబుల్స్ ఉంటే వెజ్ శాండ్విచ్ అని, చికెన్ ఉంటే చికెన్ శాండ్విచ్ అని అంటారు. కానీ ఆర్టియన్ అనే వ్యక్తి ఎట్ శాండ్విచ్ని తయారు చేశాడు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్టయిపోయింది. 2 బ్రెడ్ల మధ్య ఏకంగా భూమిని పెట్టాడు. ఇంత పెద్ద భూమి ఒక 2 బ్రెడ్ల మధ్య ఎలా పట్టిందంటే దీనికోసం ఇతను చాలా కష్టపడ్డాడు. దీనికోసం ఇతను భూమి ఒకవైపు ఉన్న ఒక బ్రెడ్ని ఉంచి సరిగ్గా దానికి ఆపోజిట్ సైడ్లో మరొక బ్రెడ్ ముక్కని ఉంచాడు. ఇప్పుడు ఆ బ్రెడ్ల మధ్య మన భూమి ఉన్నట్టేగా, అలా ఎట్ శాండ్విచ్ని చేసినట్టుగా అతని ఫీలింగ్. చాలా సంవత్సరాల నుండి ఇలా చేయాలని ఈయనకి ఉండేది. కానీ భూమికి ఒకవైపు బ్రెడ్ని ఇతను ఉంచగలడు, మరొక వైపు బ్రెడ్ని ఉంచే వ్యక్తి కోసం చాలా రోజులు వెతికాడు. చివరికి తన ఐడియాని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ ఐడియా నచ్చిన ఒక వ్యక్తి ముందుకు వచ్చి ఆ విధంగా ఇతను న్యూజిలాండ్లో ఉంటే దానికి మరోవైపు 20,000 కిలోమీటర్ల దూరంలో స్పెయిన్లో సరిగ్గా దానికి ఆపోజిట్ పాయింట్లో సేమ్ ఒకే కంపెనీకి చెందిన బ్రెడ్ని ఒకే టైంలో ఉంచి ఎట్ శాండ్విచ్ని తయారు చేశారు. ఈ ఐడియా కొంచెం వెరైటీగా ఉంది. దీనిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే అందరూ ఐడియాని మెచ్చుకుంటూ, భూమి మీద ఉన్న ప్రతి జీవి కూడా ఆ శాండ్విచ్లో ఉన్నట్టే కదా, అంటే మనం కూడా ఆ శాండ్విచ్లో ఉన్నామని ఇలా రకరకాల కామెంట్స్ చేశారు మామ. హౌ క్రేజీ. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఈ కార్ గంటకి సుమారుగా 200 కిలోమీటర్ల వేగంతో వెళ్తాయి. ఇవి ఒక్కో కార్ ధర కోట్లలో ఉంటాయి. మామూలుగా మనం యూజ్ చేసే వెహికల్స్కి ఆయిల్ చేంజ్ చేస్తాం. అలా మనం యూజ్ చేసే కార్స్ ఆయిల్ చేంజ్కి, మెయింటెనెన్స్కి మనం యూజ్ చేసే కార్ మోడల్ని బట్టి 5,000 వరకు లేదా 10,000 వరకు ఖర్చు అవుతుంది. కానీ ఈ బుకాటి కార్లకి ఆయిల్ చేంజ్ చేస్తే దాదాపుగా 21,000 నుండి 25,000 US డాలర్స్ అవుతుంది. మన ఇండియన్ మనీలో 15 లక్షల నుండి 18 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఆ ప్రైస్తో మన ఇండియాలో టాప్ కార్స్ కొనొచ్చు. ఈ బుకాటి కార్ ఆయిల్ చేంజ్ చేసే పైసలతో ఆ కార్ యొక్క రేట్లో 1.4% ఉంటుంది. ఇంత కాస్ట్ ఎందుకు ఉంటుందంటే ఆయిల్ చేంజ్ చేయడానికి చాలా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఉంటారు.
అలాగే దానిలో వాడే ఆయిల్ కూడా కాస్ట్లీగా ఉంటుంది. అలాగే ఆ ఆయిల్ చేంజ్ చేయడానికి కార్లోని చాలా పార్ట్స్ తీయాల్సి ఉంటుంది. అలా ఆయిల్ చేంజ్ చేయడానికి 27 గంటల సమయం పడుతుంది. మనం నార్మల్గా యూజ్ చేసే కార్లలో 10,000కి ఒకసారి ఆయిల్ చేంజ్ చేస్తాం, కానీ ఈ కార్లలో ఆ కార్ని నడిపినా నడపకపోయినా సంవత్సరానికి ఒకసారి ఆయిల్ చేంజ్ చేయాల్సి ఉంటుంది. ప్రియాంక చోప్రా బాలీవుడ్ సినిమాలో పాపులర్ హీరోయిన్, వన్ ఆఫ్ ద హైయెస్ట్ పేడ్ యాక్టర్, సింగర్గా మరియు ప్రొడ్యూసర్గా మనందరికీ తెలుసు. అయితే ప్రియాంక చోప్రా 2000 సంవత్సరంలో మిస్ ఓరల్ కాంపిటీషన్లో మిస్ ఓరల్ సాధించింది. అంతేకాకుండా వాట్స్ యువర్ రాశి అనే సినిమాలో 12 క్యారెక్టర్స్ చేసినందుకు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ సాధించింది. దానితో 2016 సంవత్సరంలో మన ఇండియన్ గవర్నమెంట్ ఈమెకి పద్మశ్రీ బిరుదు కూడా ఇచ్చింది. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ మన దేశానికి గౌరవకరంగా నిలిచింది ప్రియాంక చోప్రా గారు. గ్రేట్ లేడీ హర్షద్ మెహతా, స్కామ్ 1992 ద హర్షద్ మెహతా వెబ్ సిరీస్తో బాగా ఫేమస్ అయిన పేరు. 1990స్లో హర్షద్ మెహతా స్టాక్ మార్కెట్లో బిగ్ బుల్ అని పిలిచేవారు. ఇతను మన ఫైనాన్షియల్ సిస్టంలో ఉన్న లూప్హోల్స్ని ఉపయోగించుకొని చేసిన స్కామ్ అప్పట్లో ఇండియాలోనే బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ స్కామ్. ఇన్ఫ్లేషన్ ప్రకారం చూస్తే ఈ రోజుకి 24,000 కోట్ల స్కామ్ ఇది. ఈ స్కామ్ త్వరగా బయటికి రావడానికి సుచిత దలాల్ అనే జర్నలిస్ట్ పబ్లిష్ చేసిన ఆర్టికలే కారణం. దానితో సుచిత దలాల్ గారికి మన ఇండియన్ గవర్నమెంట్ పద్మశ్రీ అవార్డుతో అభినందించారు. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం గొప్పలు గొప్పలుగా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.